నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్తే మేడం. భూపాలపల్లి జిల్లాలో మూడవ వేవ్ కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? మూడవ వేవ్ వస్తే నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్తారా? భూపాలపల్లి జిల్లాలో రెండవ వేవ్ పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. గడిచిన నెల రోజుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా జిల్లాలో లేదు. ఇక మూడవ వేవ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్నా కూడా భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఇప్పటివరకు కోవిడ్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఒకవేళ మూడవ వేవ్ కేసులు నమోదైనా కూడా అందుకు తగ్గట్టుగా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక పడకలను వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మూడవ వేవ్ ను ఎదుర్కొనేందుకు 4 ఐసోలేషన్ సెంటర్లను అందుబాటులో ఉంచారు. చిట్యాల, మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రులతో పాటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రులలో కూడా ప్రత్యేకంగా కోవిడ్ పడకలను ఏర్పాటు చేశారు. ఏమాత్రం లక్షణాలున్నా కూడా వారికి కోవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండవ వేవ్ లో 15,306 మందికి కోవిడ్ పాజిటివ్లు రాగా ఇప్పుడు జిల్లాలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. మరి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమందికి వ్యాక్సినేషన్ పూర్తయింది? ఈ విషయాల గురించి తెలియజేయండి. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఇందుకు గాను ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని గ్రామాలలో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మొదటి డోసు 336,312 మందికి, రెండవ డోసు 250,527 మందికి. మొదటి డోసు రెండవ డోసు చూస్తే 586,839 మందికి వ్యాక్సినేషన్ చేశారు. మొదటి డోసు 101%, రెండవ డోసు 75% వ్యాక్సినేషన్ పూర్తయింది. జనవరి 3 నుండి 15 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసు గల టీనేజర్స్ కు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జిల్లాలోని 12 ప్రాథమిక ఆసుపత్రి, 2 సామాజిక ఆసుపత్రి పరిధిలో మొత్తం 20,856 మందిని గుర్తించగా ఇప్పటి వరకు 6,303 మందికి వ్యాక్సినేషన్ చేశారు. మిగతా వారికి కూడా విడతల వారీగా వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలలలో అర్హులైన ప్రతి ఒక్కరికి వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ మొదటి డోసు ఇస్తున్నారు. జిల్లాలో యాసంగి వ్యవసాయ సాగు ఎలా ఉంది? వరి సాగు వద్దన్న రాష్ట్ర ప్రభుత్వ సూచనలను ఎంతమంది రైతులు పాటిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు భూపాలపల్లి జిల్లాలో రైతులు ఎక్కువగా యాసంగిలో వరి సాగు నుండి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున వాటిని ప్రోత్సహించేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది 100,000 ఎకరాలలో వ్యవసాయ సాగు కాగా ఈ ఏడాది యాసంగిలో 90,000 ఎకరాలలో వ్యవసాయ సాగు చేస్తున్నారు. యాసంగిలో వరి సాగు కాకుండా లాభదాయకమైన ఇతర పంటలను సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలో 1,500 సమావేశాలను వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసి 30,000 మంది రైతులకు ఇతర పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించారు. రైతులకు నూతన వ్యవసాయ సాగు విధానంతో పాటు సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఈ యాసంగిలో సగానికి సగం వరి సాగు చేయడం తగ్గింది. జిల్లాలో ఒక పంట ఒక జిల్లా పథకం కింద మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రైతు మిర్చి ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి అందులో రైతులను భాగస్వాములను చేస్తున్నారు. జిల్లాలో ఈ శ్రమ్ పథకంలో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? అసంఘటిత కార్మికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ శ్రమ్ పోర్టల్ లో భూపాలపల్లి జిల్లా నుండి 125,000 మంది అసంఘటిత కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలనే టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 75,000 మందికి పైగా అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 31 నమోదుకు చివరి తేదీ అని ప్రకటించినా కూడా ఇప్పటికీ కూడా ఆన్లైన్ యాప్ తెరుచుకోవడంతో అధికారులు జిల్లాలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఈ శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 120 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 50 మంది కార్మికులను నమోదు చేసి వారికి ఈ శ్రమ్ కార్డును అందజేయడం జరిగింది. ఎలాంటి రుసుము లేకుండా నమోదు చేసి వారికి ఈ శ్రమ్ కార్డులను అందిస్తున్నారు. ఈ కార్డు ద్వారా కార్మికునికి ఏదైనా ప్రమాద మరణం సంభవిస్తే 2 లక్షలు, ప్రమాదం ద్వారా అంగవైకల్యం సంభవిస్తే 1,00,000 రూపాయలు PMSBY పథకం ద్వారా లబ్ధిదారులకు అందనున్నాయి. 16 నుండి 59 సంవత్సరాల వయసులోపు వారు, ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ లోనికి రాని వారు, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ESI సదుపాయం లేని వారు అసంఘటిత కార్మిక కేటగిరీలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలని చెప్పారు. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాల్లో పనిచేసే వారు, తాపీ, తవ్వకం వారికి ఈ పథకం వర్తించనుంది. కోవిడ్, టీకాకరణ, వ్యవసాయం, కార్మికుల నమోదు ప్రక్రియ వంటి అనేక అంశాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇదండి భూపాలపల్లి జిల్లా నుంచి సౌమ్య అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.